ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థికంగా అడ్జస్ట్మెంట్ సక్రమంగా ఉంటాయి మీ దగ్గర డబ్బు లేకపోయినా ఏదో విధంగా డబ్బులు సమకూరుతాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉంటారు సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మీ వలుగుబడిని మీ పదవిని ఉపయోగిస్తారు శుభకార్యాల పరంగా ఎలా జరిగినా పర్వాలేదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉంటే చాలు మిగిలిన విషయాలకు ఆలోచన చేయొద్దు సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటి అనుసరించే మనం వెళ్దాం ఏదో మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం ఏవేవో అడ్డం వచ్చినాయి అవి ఇవి ఇలాంటి ఆలోచనలు ఏవి మనసులో పెట్టుకోవద్దు పెళ్ళి కట్టే కాపురం చాలా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఈ దిక్కుమాల కోవిడ్ కనుక మానసిక ధైర్యంతో ఉత్సాహంతో మీరు ఉండగలుగుతారు స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది దాని ఫలితాలు కూడా మీకు అక్కడికి వస్తాయి మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండమని మీ ఇంట్లో వాళ్ళకి కూడా గట్టిగా చెప్తారు విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఏవి ఆందోళన అవసరం లేదు ఎప్పుడో సమస్య సమస్యలు మళ్ళా బాగున్నాం ఏదో అలా కాలు చేయి కూడ తీసుకుంటున్నాం అనే సమయంలో మళ్ళీ ఇదొక బాంబులాగా పడింది నెత్తిన కరోనా వ్యాపారం చేసి నష్టపోవడం కన్నా కుట్టు తీండా వంట పెట్టరు అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది ఏది ఏమైనా నడుస్తున్న కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలి అందరూ కూడాను ప్రజల క్షేమం కోరుకుంటూ శివాలయంలో అభిషేకాలు చేయించాలి ఈ దేశంలో ఈ ఆకస్మిక మృత్యువులు ఈ కరోనా వంటి వైరస్లు తొలగిపోవాలని అందరూ కూడా దీని ఒక స్ఫూర్తిగా తీసుకొని పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఆ సంకల్ప కూడా ఎలా ఉండాలి సర్వజన శ్రేయస్కరంగా ఉండాలి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను స్వామివారి గుళ్ళో అభిషేకాలు చేసేట్లయితే లైకారకుడైనటువంటి ఆ గౌరీ శంకరుడు మన ఎంతో దయ చూపిస్తాడు అభిషేకం చాలా శాంతి అందులో పరమేశ్వరుకి చాలా ఇష్టం అలంకార ప్రియుగో విష్ణువు అన్నారు అభిషేక ప్రియ శివ అన్నారు అందుకని వంతు బాధ్యతగా మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇది చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన విషయాలు కుంభరాశి వారి జరిపించిన వారికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వర్తిస్తాయి